పౌరసత్వ బిల్లును వ్యతిరేకిస్తూ కరీంనగర్లో ముస్లింలు ఆందోళనకు దిగారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం పలు మసీదుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. క్యాబ్ బిల్లును ఉపసంహరించుకోవాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. నల్ల బ్యాడ్జీలతో మౌన ప్రదర్శన చేశారు. జమాతే ఇస్లామీ హింద్, జమాతుల్ ఉఫాజ్ సంస్థల నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. క్యాబ్ బిల్లు ప్రతిపాదన అన్యాయంగా ఉందని, న్యాయాన్ని కోరుకునే పౌరులు ఖండించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంటులో పౌరసత్వ బిల్లు ప్రవేశపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని మతగురువు షోయబ్ లతీఫీ అన్నారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ ప్రతినిధులు, ముస్లింలు పాల్గొన్నారు. దఫా నంబర్ 14 కే బిల్కుల్ ఖిలాఫ్ హై ఔర్ నా సిర్ఫ్ యే ముస్లిమానో కే ఖిలాఫ్ హై బల్కే ఇన్సానియత్ కే ఖిలాఫ్ హై ఔర్ ఇస్ సిల్సిలే మే జమాతే ఇస్లామీ హింద్ నే ఖామోష్ ప్రొటెక్షన్ కా ఏలాన్ కియా హై ఔర్ యే ముఖ్తలిఫ్ మసాజిద్ కే పాస్ యే ప్రొటెక్షన్ హో రహా హై ఔర్ ప్రొటెక్ట్ హో రహా హై ఔర్ ఫిర్ యే బాత్ హమ్కో జాన్నే కీ జరూరత్ హై కే బిల్ ఐసా మహసూస్ హోతా హై కే ఇన్సాఫ్ కే బిల్కుల్ ఖిలాఫ్ హై ఔర్ ఫిర్ హమారే జమ్హూరియత్ కే ఖిలాఫ్ హై, సెక్యులరిజం కే ఖిలాఫ్ హై ఔర్ డివైడ్ అండ్ రూల్ కీ పాలసీ ఇస్కే అందర్ మహసూస్ హోతీ హై. జితనే భీ హమారే సెక్యులర్ జో లోక్ రాజ్యసభలో పౌరసత్వ సవరణ బిల్లును ఆమోదించబడింది. దాంట్లో రాజ్యాంగంగా వ్యతిరేకంగా మతపాతికపై అది ఆమోదించడం జరిగింది. కాబట్టి మేము దాన్ని ఖండిస్తున్నాము. దాని నిరసన చేయడానికే ఇక్కడ ప్లేకార్డ్ ద్వారా మౌన ప్రదర్శన ఇక్కడ చేశాము. మరి సిఏబి క్యాప్ మరియు ఎన్ఆర్సి అది కేవలం ముస్లింలకే వర్తించేటట్లు ఉంది. 130 కోట్ల జనాభా గల భారతదేశంలో ఎన్ఆర్సి సిఏబి కేవలం 20 కోట్ల ముస్లింలు మాత్రమే వర్తించేటట్లు ఈ బిల్లు ప్రతిపాదించడం జరిగింది. కాబట్టి న్యాయాన్ని ఆకాంక్షించే వారు పౌరులు, భారతీయ పౌరులందరూ